హాయ్ వెల్కమ్ అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు అని చెప్పేసి ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది సార్ ఈవెన్ టీడీపీ నాయకులు కూడా దాన్ని ప్రస్తావించడం చూస్తున్నాం అంటే అనవసరంగా మంచి అవకాశం వచ్చినా కూడా ఆయన పప్పులో కాలేసి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారని అంటున్నారు ఇంతకు ఆ గోల్డెన్ ఛాన్స్ ఏంటి అసలు దాన్ని ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారు మిస్ చేసుకున్నారు మరి ఇప్పుడు దాని పర్యవసరణాలు ఏ విధంగా ఉంటాయంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంతైతే ఆవేశంతో మాట్లాడుతున్నాడో అక్కడ చంద్రబాబు నాయుడు అంత ఆలోచనతో మాట్లాడుతున్నాడు వాళ్ళు వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు ఎంతైనా ముఖ్యమంత్రి కదా ముందు లైన్లో కూర్చోబెడతాము అని ప్రిఫరెన్స్ ఇద్దాము ఒకవేళ ఆయన పార్టీలో ఎవరైనా చేరారు అనుకోండి అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కదా ఒకవేళ పద్దెనిమిది సీట్లు దాచినా ఇంకేదైనా ఒక టైం తక్కువైనా మనం వీల్ టేక్ ది పెర్మిషన్ ఫ్రమ్ ది కన్సర్న్ ఆఫీషియల్స్ అండ్ మేక్ ఇట్ డన్ అని చెప్పాడు అనుకున్నాడు అదేది లేకుండా రావడంతోనే గొడవ పడి గవర్నర్ నేమో ఇష్టానుసారంగా అవమానం చేసి బయటికి వెళ్ళిపోయి రాక్షస రాజ్యం రావణకాండ జరుగుతుందని చెప్పేసి ఇలా వెళ్తే ఎవరు మాత్రం దాన్ని పరిగణిస్తారండి ఎవరు యాక్సెప్ట్ చేస్తారు తర్వాత ఇప్పుడు జంత్ర మంత్రంలో పెట్టారు దేనికోసం పెట్టారు వీళ్ళ మీద అభియోగమే కదా మరి వీరికి పౌరుషం ఉంటుంది కదా ఒకవేళ వీళ్ళు పౌరుష పౌరుషం లేకపోతే పార్టీ కార్యకర్తలు అడుగుతారు కదా ఏ కారణం చేత తెలుగుదేశం ఏ తప్పు చేసిందని జంత్రమంతరికి వెళ్ళి ఈ విధంగా ధర ధరలు చేస్తాడే అడుగుతారు కదా వాళ్ళ తాలూ కార్యకర్తలకైనా నిజం చెప్పాలి కదండి మరి అంటే గోల్డెన్ ఛాన్స్ అంటే ఇదే ఛాన్స్ అనమాట చంద్రబాబు నాయుడికి ఆయనతో సంపూర్ణంగా సహకరించాలని అనుకున్నాడు ఈయన సంపూర్ సంపూర్ణంగా వ్యతిరేకించాడు ఇది ఇద్దరి మధ్య ఉన్నది ఒకవేళ బీజేపీ పార్టీ ఏవైనా కనికరించినా గత సంబంధాల దృష్ట్యా ఇక ఆయన్ని సపోర్ట్ చేయదు సపోర్ట్ చేసినట్టే బీజేపీ పార్టీ అత్యస్తానే కో అతిస్థాన సారీ అస్తిత్వాన్ని కోల్పోతుంది కనుక వాళ్ళు ఏం సహకరించరు కాంగ్రెస్ పార్టీ అయితే దగ్గర తీసుకుంటుందండి కాంగ్రెస్ పార్టీ ఎందుకు దగ్గర తీసుకుంటుందండి ఈయన గురించి వాళ్ళ మాత్రం వినరా నిఘా వర్గాలు లేవా ఇంటెలిజెన్స్ లేదుగా లేదా ఇవన్నీ వాళ్ళు తెలిసినప్పుడు ఎందుకు తీసుకుంటారు వాళ్ళ దగ్గర ఎంతమంది ఎంపీలు ఉన్నారు వాళ్ళు ఏ విధంగా ఉపయోగం ఇప్పుడు ఒక ఇరవై మంది ఎంపీలు ఉన్నట్టయితే వాళ్ళకేదో బాబు నీకు మేము ఇచ్చేస్తాం మీరు నాకు ఇచ్చేయండి అనుకోవచ్చు లేవు కదా అప్పుడు ఇరవై మూడు కాస్త మూడు కూడా లేవు కదా అది అట్లా అట్లాంటి పరిస్థితి వచ్చింది వాళ్ళకి అందువల్ల ఇక్కడ అన్ని అవకాశాలు కూడా కోల్పోయినాడు ముందే అయినా మా ప్రజలతో మేము మాకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ తాలూకు ప్రతిష్ట వాళ్ళతో కలిసిమెలిసి ఉంటాం మా నుంచి సంపూర్ణమైన సహకారం అందిస్తామని ఒక మాట చెప్పుంటే జనాల తాలూకు మైండ్ సెట్ మళ్ళీ బాగుండేది చంద్రబాబు నాయుడు ఏం చేస్తుందంటే ఆ చంద్రబాబు నాయుడు వేసిన ప్లాన్ ఒక సంవత్సరానికి కాదు ఇన్ మై ఒపీనియన్ దట్ ఈస్ ది ప్లాన్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఎన్ని ప్లాన్ వేసి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినట్టు ఫైవ్ ఇయర్స్ ఎవరు మాట్లాడరు చూడండి ఫైవ్ ఇయర్స్లో ఎన్ని డెవలప్ అవుతాయో ఎన్ని చేసి చూపిస్తారో మీరు చూడండి అది అలాగే ప్రా పరిపాలకుడు ఎప్పుడు కూడా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగ సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని తోగునీరు తోగునీరు విద్య వైద్యం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ అలాగే కరెంట్ విద్యుత్తు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలండి లేకపోతే జనంలో ఏడు సార్లు నీ ప నీ పరిపాలనలో విద్యుత్తు పెంచావు నువ్వు మరి ఎలాగది ఎలా ఎలా తీరుస్తావు అది నీ పరిపాలనలో రెండు లక్షల పంతొమ్మిది వేల కోట్లు ఖర్చు అయింది దాన్ని రికవర్ చేయడంలో ఒక పద్నాలుగు వేల కోట్లు పదహారు వేల కోట్లు రికవర్ అయింది అది ఎలాగ సమస్య పరిష్కారం అవుతుంది ఇక్కడ మన తెలంగాణకి ఆంధ్రాకి మధ్య గొడవలు అలాగే ఉండిపోయి ఆంధ్ర సంపద ఇక్కడే ఉంది వచ్చారు మాట్లాడారు ఏమైనా కరెక్ట్ అయిందా నువ్వు వచ్చావు ఎవరో కేసీఆర్తో ఇంట్లో ముక్క కక్కా తిని వెళ్ళిపోయావు కానీ మా తాలూకు ఏమిటో బాబు ఆంధ్రప్రదేశ్ సంపద అంతా నీ దగ్గర ఉండిపోయింది నువ్వు మాకెంత ఇవ్వాలా నీ నీకెంత ఇవ్వాలి ఎప్పటికైనా క్లారిటీతో ఉందాం అనే మాట ఏదైనా ప్రయోజనకరమైన మాట అన్నావా ఏమంటే కాంగ్రెస్ పార్టీ వాడు కదా వా నువ్వు లేవదీసేస్తానంటాడు ఏంటి లేపుతావు ఇక్కడ రేవంత్ రెడ్డిని నువ్వేమి లేపగలవు నువ్వు వచ్చి మాట్లాడగలవా అలాగే కేసీఆర్కి ఏ బలం బలం ఉందని చెప్పేసి మాట్లాడితే కేసీఆర్ అంటారు ఆ సొంత కూతుర్నే తెచ్చుకోలేకపోతున్నాడు సొంత కొడుకునే ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో మళ్ళీ వినలేకపోతున్నాడు ఆయన మీద అవినీతి చట్టా ఉంది లక్షల కోట్ల రూపాయలు పూర్తిగా దాపరకంలో ఉన్నాయని ఆయనకే దిక్కు దివాణం లేనప్పుడు నువ్వు కేసీఆర్తో మాట్లాడతారండి జగన్మోహన్ రెడ్డి గారు కనుక మీరు మంచి అవకాశాలండి మీరు చాలా తొందరగా కోల్పోతున్నారు ఇప్పుడు తర్వాత వీళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడడం కాదు ప్రజలే మిమ్మల్ని తిరస్కరించే పరిస్థితి వస్తుంది గమనించండి ఓకే సార్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అంటే ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి వచ్చారు ఆయన నిరసన తెలియజేయడానికి అసెంబ్లీకి అలా వచ్చి అలా వెళ్ళిపోయారు ఇక మరి సమావేశాలకు వస్తారా రారా నెక్స్ట్ వచ్చి అసెంబ్లీ అంటే ఇప్పుడు రాకపోయినా మళ్ళీ ఎప్పుడన్నా అసలు అసెంబ్లీకి లోపలికి వస్తారా లేదా సార్ డిపెండ్స్ ఆఫ్ ది వాళ్ళ అసోసియేట్స్ అండి ఇప్పుడు అందరికీ ఆ మాట ఏ మాట వినిపిస్తూ వీళ్ళందరూ హ్యాండ్ ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు వీళ్ళు రాజీనామా సిద్ధం చేయరని మాటలు వినిపిస్తున్నాయి ఓకే ఇప్పుడు అన్అఫీషియల్గా బొత్స రాజీనామా చేస్తున్నాడు అన్అఫీషియల్గా ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజీనామా చేస్తున్నాడు రోజారామణ రాజీనామా చేస్తుంది విడుదల రజనీరామ రాజీనామా చేస్తుంది ఏం చేస్తారు వీళ్ళందరూ రాజీనామా చేసినట్టయితే ఈ వెనక ఎవరో నలుగురున్నట్టయితే నైల్ నలుగురితో ఎలాగొస్తాడైనా రాడు లేదంటే పెద్ద ఛాలెంజ్ చేసి ఏమిటంటే నేను మళ్ళీ సీఎంగానే ఈ తాలూకు అసెంబ్లీకి వస్తాను అంతవరకు రాను ఇదే నా అని వెళ్ళిపోతాడు అది మళ్ళీ లక్ష్యం ముందు కోడేసుకుంటాడు జనాల్ని జనాల్ని కోడేసుకోవడం ఎలాగో ఆయన బాగా తెలుసు అవసరమైతే వేల కోట్లు ఇచ్చి డబ్బు డబ్బుతో మనుషుల్ని కొనేస్తామని అనుకున్నాడు రేపు అనుకుంటాడు మరి పర్యవసానం ఎలాగో జరిగిన తర్వాత తెలుస్తుంది కానీ అంటే ఎప్పటికీ మాత్రం ధైర్యంతోనే ఉన్నాడు గతంలో ఏ ధైర్యంతో ఉన్నాడో ప్రజల్ని కొనియవచ్చు ఇప్పుడు కూడా ధైర్యంతో ఉన్నాడు